వైసీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. విషయాన్ని చెప్తున్నానంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఏకైకమైన లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఎవరు కేసులు పెట్టారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శంకర్రావు గారు లెటర్ రాస్తే, అది సుమోటుగా కోర్టు తీసుకుంటే, సిబిఐ ఎంక్వైరీ వేస్తే, ఆగమేఘాల మీద జేడీ లక్ష్మీనారాయణ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తే, ఆయన ఆగమేఘాల మీద అంతా సోదాలు చేసి గందరగోళాలు చేసి 16 మాసాలు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 90 రోజుల్లో బెయిల్ రావాల్సినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే వితిన్ 19 డేస్లో బెయిల్ రావాల్సినటువంటి కండిషన్ ఉంటే ఛార్జ్ షీట్ పెట్టినట్టుగా పెడతారు? ఒక ఎఫ్ఐఆర్ తీసుకుని దానిలో 13 సార్లు ఛార్జ్ షీట్ పెట్టి ఛార్జ్ షీట్ కంప్లీట్ కాలేదు అని అంటూ ఉంటారు ఒక పక్కన, మరొక పక్కన ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయింది, విచారణ జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడి ఒక కుట్రపూరితమైన వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అదే రాసి ఛార్జ్ షీట్లు పెట్టినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా బాధతో గుర్తు చేస్తున్నాయని మనం చేస్తున్నాం. ఈ జేడీ లక్ష్మీనారాయణ గారిని ఎంత బ్రహ్మాండంగా చిత్రీకరించారండి ఆ రోజున. ఆయన ఊరు ఊరా ఫ్లెక్సీలు కట్టి ఆయన సిన్సియర్ ఆఫీసర్ అని, ఆయన అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నాడని బ్రహ్మాండంగా ప్రచారం చేశారు తెలుగుదేశం వారు. అదేవిధంగా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ పేపర్లు తీవ్రంగా ప్రయత్నం చేసి ఆయన అద్భుతమైన మనిషి, సిన్సియర్ మనిషి అని ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, అంత అద్భుతమైన మనిషి, అంత సిన్సియర్గా ఉంటే ఆ రోజునే చెప్పాం చంద్రబాబు నాయుడు గారు జేడీ లక్ష్మీనారాయణ గారు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు, ఒక్కసారి కాల్ డేటా తీస్తే మొత్తం జేడీ లక్ష్మీనారాయణ గారి నిజస్వరూపం బయటపడుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణచడం కోసమే జేడీ లక్ష్మణ్ అనేటువంటి ఒక పావుని ఉపయోగిస్తున్నారు అని ఆ రోజున మేము చెప్పాం. ఈరోజు చెప్తున్నటువంటి అంశం కాదు. జేడీ లక్ష్మణ్ గారు రాజీనామా చేసిన తర్వాత ఊరూరా మీటింగ్లు పెట్టారు, నిజాయితీ పడిన మీటింగ్ పెట్టారు, వ్యవసాయదారులతో ఇంటరాక్షన్ అని పెట్టారు, సొంత పార్టీ పెట్టబోతున్నాయని ప్రచారం చేశారు ఈ పత్రికలు, జనసేనలో చేరబోతున్నాయని ప్రచారం చేశారు, లోక్సత్తాలో చేరబోతున్నాడు, లోక్సత్తాని ఈయన కైవసం చేసుకుపోతున్నాడని ప్రచారం చేశారు. ఏమైంది ఈ ప్రచారాలన్నీ? ముసుగులు తొలుగుతున్నాయి. మళ్ళా తిరిగి తిరిగి చంద్రబాబు నాయుడు గారు సంఖ ఎక్కి తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళా భీమి నుంచి సైకిల్ యాత్ర చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే ఏనాటి బంధం ఈనాటిది? ఆనాటి బంధమే ఈనాటిది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అణచాలని ప్రయత్నం చేసినటువంటి కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి జేడీ లక్ష్మణ నిజస్వరూపం బయటపడిందా కాదా ఒకసారి ఆలోచన చేయమని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ప్రార్థిస్తున్నానని మనం చేస్తున్నాం. కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 13 ఛార్జ్షీట్లు అన్నారు, ఐఏఎస్ వారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఒక రకంగా మానసికంగా అందరినీ వేధించినటువంటి కుట్రపూరితమైన కేసులు ఏమవుతున్నాయి? జేడీ లక్ష్మీనారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు కోర్టుల్లో ఏమవుతున్నాయి? ఒక్కటొక్కటే వీగిపోతున్నది అంటే ఇదంతా అద్భుతమైన కథలల్లి అవాస్తవాలను చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సర్వనాశనం చేసేయాలి. 16 మాసాలు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆవిరైపోతుంది అని ఆశపడ్డారు. ఆవిరి కాలేదు, బలం పుంజుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు పార్టీని నడిపి ముందుకు తీసుకువెళ్ళినందుకు ఇవాళ గర్వపడుతున్నామని మనవి చేస్తున్నాం. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు నాయుడు గారు లాంటి దుర్మార్గులు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేకపోయారు. వాస్తవాలు గమనించాలని నా ఆవేదన ఏమిటంటే, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జేడీ లక్ష్మీనారాయణ గారి నిజస్వరూపం ఇవాళ బయటపడుతుందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు. నేను మనవి చేస్తున్నాను, ఆ రోజున కూడా మేము చెప్పాం, జేడీ లక్ష్మీనారాయణ గారు విచారణ జరుగుతుంది.